లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నమస్తే. ఈరోజు ప్రేక్షక దేవుళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, వాస్తు వాస్తు అనే పదం ఎక్కడి నుండి వచ్చింది, వాస్తు అంటే ఏంటి, వాస్తు అనేది ఒక ఆచారమా లేక ఒక మూఢనమ్మకమా లేకుంటే వాస్తు అంటే సైన్సా, ఇది దీని యొక్క ఫలితాలు ఎలాగుంటాయి అనేది మనం ఒక ఇంట్రొడ్యూస్ ద్వారా తెలుసుకుందాము. వాస్తు అనే పదం వేదాలలో నుంచి పుట్టింది. వాస్తు అనేది సాంస్క్రిట్ వర్డ్. వాస్తు అంటే వసతి, వసతి అంటే కంఫర్ట్, మనకి అనుకూలంగా ఉండే విధంగా నిర్మాణాలు కానీ మన పరిసరాలను కానీ అమర్చుకొని దాన్ని తయారు చేసుకునే దాన్నే మనం వాస్తు అంటున్నాం. వాస్తుపరమైన నిర్మాణాలు ఏ విధంగా ఉండాలి, వాస్తు అంటే వసతి కంఫర్ట్ అనుకూలత అని చెప్పుకున్నాము. వాస్తు అనేది ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలి, దీని గురించి ఒక చిన్న ఇంట్రొడ్యూస్. న్యూటన్ లాలోని తూర్పు నుండి ఉదయించే సూర్యుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే, ఉత్తరం నుండి దక్షిణంకి పయనించే అయస్కాంత తరంగాలు ఇంకొక పాజిటివ్ ఎనర్జీ. రెండు పాజిటివ్ ఎనర్జీలు ఎక్కడ ఖండించుకుంటే అక్కడ ఐమోల్ నుండి ఇంకొక పాజిటివ్ ఎనర్జీ పుడుతుంది. అంటే రెండు పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ ఖండించుకుంటే అక్కడ నుండి ఐమూల నుండి ఒక పాజిటివ్ ఎనర్జీ పుడుతుంది. అంటే ఏ మూల పెరిగినా ఏ మూల తరిగినా అక్కడ నుండి వచ్చే ఎనర్జీ లెవెల్స్ ఖచ్చితంగా మన నిర్మాణాల్లోకి రావు అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇది వేదాలలో ఏం చెప్పారంటే, ఒక స్థలానికి నాలుగు మూలలు నాలుగు దిక్కులు కలిపితే అష్టదిక్కులు, ఈ అష్టదిక్కులకి అష్టదిక్పాలకులు కాపలా ఉంటారు. ఏ దిక్కులోనే లోపం ఏర్పడితే అట్టి దిక్కు అధిపతి లోపించి అట్టి దిక్కు నుండి మనం చెడు ఫలితాలు చూస్తాము అనేది వేదాలలో చెప్పారు. అంటే ఏ మూల పెరిగినా ఏ మూల తరిగినా ఆ మూలలో నుండి వచ్చే శక్తి స్థాయిలు కానీ మంచి ప్రభావం కానీ చెడు ప్రభావం కానీ మనం అనుభవించక తప్పదు అనేది ఈ శాస్త్రాలలో చెప్పడం జరిగింది. సైంటిఫిక్గా కూడా అదే ప్రూవ్ అయింది. దీనికి మనం తెలుసుకుంటున్నది ఏంటంటే, ఏ మూల పెరగొద్దు ఏ మూల తరగొద్దు, నిర్మాణాలు అనేవి చౌరస్త్రాకారం కానీ దీర్ఘ చౌరస్త్రాకారంలో కానీ నిర్మాణం చేసుకోవాలి. ఒక మూల పెరిగితే ఒక మీల ఒక మూల తరిగిపోతుంది. ఒక పెరిగిన దిక్కు నుండి ఎనర్జీ లెవెల్స్ ఎట్లా అన్బ్యాలెన్సింగ్ అవుతాయో అట్లా తరిగిన దిక్కు నుండి కూడా అటువంటి చెడు ఫలితాలని మనం చూస్తాము. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సైంటిఫిక్గా ఏం చెప్తున్నారంటే, మూలల యొక్క 90 degrees యాంగిల్స్ లేకుంటే అక్కడ నుండి ఎనర్జీ లెవెల్స్ రావు. అంటే ఎనర్జీ లెవెల్స్ రానప్పుడు అక్కడ నుండి చెడు ఫలితాలు చూస్తాము అనేది ఖచ్చితంగా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. మూలలు పెరగొద్దు తరగొద్దు, ఖచ్చితంగా నిర్మాణాలు చౌరస్త్రాకారం దీర్ఘ చౌరస్త్రాకారంగా నిర్మాణం చేసుకోవడం వల్ల మనకి ఖచ్చితంగా అటువంటి నిర్మాణాలలోనే మంచి ఫలితాలు ఉంటాయి. అదే భూమి యొక్క కొలతలు చౌరస్త్రాకారంగానే దీర్ఘ చౌరస్త్రాకారంగానే ఉండాలి, కట్టుకునే నిర్మాణాలు కూడా అదే విధంగా ఉండాలి. వృత్తాకార నిర్మాణం కానీ ఓ స్టెప్ వేస్ కన్స్ట్రక్షన్ కానీ ఉంటే మూలల యొక్క శక్తి స్థాయిలు ఎనర్జీ లెవెల్స్ అన్బ్యాలెన్సింగ్ అవుతుంది. వాస్తుపరంగా మనం ఏ విధంగా నిర్మించుకోవాలి, వాస్తుపరమైన నిర్మాణం. వాస్తుపరమైన నిర్మాణం అంటే ఏంటి, 4:3:2:1 అంటే తూర్పు సైడ్ 4 వంతులు, ఉత్తరం సైడ్ 3 వంతులు, పడమట సైడ్ 2 వంతులు, దక్షిణం సైడ్ 1 వంతు వదిలి నిర్మాణాలు చేసుకోవాలి. తూర్పు సైడ్ ఎందుకు 4 వంతులు వదులుకోవాలి, తూర్పు నుండి ఉదయించే సూర్యుడు హై పాజిటివ్ ఎనర్జీ. రెంట్లోని బావులు కానీ బోరింగ్స్ కానీ ఖచ్చితంగా తూర్పు ఈశాన్యంలోనూ ఉత్తర ఈశాన్యంలోనూ వేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల తూర్పు నుండి సూర్యుడు ఉదయించినప్పుడు పొద్దున్న ఉదయం పూట హై పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు ఆ నీటిలోని నెగటివ్ ఎనర్జీని తొలగింపబడతాయి. తూర్పు సైడ్ ఎక్కువ స్థలం వదులుకోవడం వల్ల ఆ ఇంట్లోని సూర్యరశ్మి ఎక్కువ పడుతుంది. మనకి కనబడే భగవంతులు ఇవ్వలేదు ఈ ప్రపంచంలోనే. చాలా మతాలలో ఉన్నారు, చాయ్ ఇప్పుడు హిందూ ముస్లిం అదేవిధంగా క్రిస్టియన్, ఇంకా చాలా రకాలుగా ఉంది. భూమి మీద 80 లక్షల జీవరాశులు జీవిస్తున్నాయి. ఈ 80 లక్షల జీవరాశులు కూడా భూమి యొక్క శక్తి స్థాయిల మీద ఎనర్జీ ఎక్కడ ఉంటే అక్కడ జీవించడం జరుగుతుంది. మనం శక్తి లేని దగ్గర గాలి ఆడడం దగ్గర
చెడు ప్రదేశాలలో పోయి మనం నివసించాం. ఎక్కడ మనకు అనుకూలంగా ఉంటే అక్కడే నివసిస్తాం. అందుకోసమే తూర్పు నుండి ఉదయించే సూర్యుడు ఉదయ భాస్కరుడు, ఆరోగ్య ప్రదాయకుడు, మనకు కనబడే భగవంతుడు, వెలుతురునిస్తున్నాడు, ఎనర్జీనిస్తున్నాడు. సూర్యుడు లేకపోతే భూమి మీద అంత శూన్యం. చీకట్లో మనం ఏమి చేయలేము. ఎటువంటి ఎనర్జీ లేనప్పుడు చర్మ వ్యాధులు, ఆరోగ్య సమస్యలు, రకరకాల ప్రాబ్లంని మనం ఫేస్ చేయవలసి వస్తుంది. అందుకోసమే తూర్పు సైడు నాలుగు వంతుల స్థలం వదులుకోవాలి. దాని తర్వాత ఉత్తరం సైడు. ఉత్తరం అనేది కుబేర స్థానం అని చెప్పుకుంటున్నాము. కుబేర స్థానము బుధుడికి సంబంధించింది, మెర్క్యూరీ బుధుడికి సంబంధించి ఫైనాన్స్, ఫైనాన్షియల్ ఫేస్. అందుకోసమే రెండో స్థానం ఉత్తరం సైడ్ ఇస్తున్నాం. ఉత్తరం సైడ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ తిరుగుతుంటాయి, అయస్కాంత తరంగాలు ప్రయాణించడం వల్ల అక్కడ ఎటువంటి బరువులు కానీ, ఎటువంటి అడ్డంకులు కానీ, అక్కడ ఎటువంటి కట్టడాలు కానీ చేయడం వల్ల, అటువంటి ఇంట్లోని ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్కి అడ్డుక ఏమైనా నిర్మాణాలు చేయడం వల్ల అటువంటి ఇంట్లోనే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉత్తరం సైడ్ స్థలం వదలకుండా నిర్మాణం చేసుకున్న ఇంట్లోని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే కుబేర స్థానం తగ్గిపోవడం వల్ల కానీ, బుధుడు యొక్క స్థానం తగ్గిపోవడం కానీ మనకి ఫైనాన్షియల్గా ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుందని మనం చెప్పుకోవచ్చు. అది ప్రూవ్ అవుతుంది. ఉత్తరం సైడ్ స్థలం వదలంటే ఒక 10 అడుగులు వదిలిపెట్టి 10 అడుగులకి బాల్కాని వేస్తారు. 10 అడుగులు బాల్కాని వేస్తే కింద వరకు, కింద గోడకి ప్రహరీకి 10 అడుగులు ఉంటుంది. పైకి వచ్చేసరికల్లా ఏముండదు, ఆ వర్షపు నీళ్ళు కూడా మన ఇంట్లో పడవు, పక్కింట్లో పడతాయి. ఆ విధంగా నిర్మాణాలు చేసుకుంటున్నారు. 4 అడుగులు వదిలి 4 అడుగులు వదిలి 4 అడుగులకి తగ్గ బాల్కాని వేసేస్తున్నారు మీద. ఖచ్చితంగా సూర్యరశ్మి వచ్చి ఆ మధ్యలో గ్యాప్లో పడాలి. ఎంత వదులుకుంటే అంత స్థలం అనేది మనం నిర్ధారణ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా 4:3:1 రేషియోలో నిర్మాణాలు చేసుకుంటే 100% ఫలితాలు వస్తాయి. మీకు ఈరోజు చెప్పేది ఇప్పుడు 4:3:2:1 తూర్పు సైడు 4 వంతులు కుబేర స్థానము అనేది ఉత్తరం సైడ్ మనం చెప్పుకుంటున్నాం. కుబేర స్థానం అనుకోవటం మెర్క్యూరీ ప్లేస్ అని కూడా చెప్పుకుంటున్నాం. అక్కడ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. దాని తర్వాత తూర్పు తర్వాత ఉత్తరం అయిపోయింది పడమట. పడమట అనేది వరుణ స్థానం, శని స్థానం అంటాం, సాటర్న్ ప్లేస్. అంటే 2 వంతులు మాత్రమే వదులుతాం. పడమట సైడ్ ఎక్కువ స్థలం వదిలితే ఇంట్లో ఆడపిల్లలకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇంటి యజమానికి ప్రాబ్లమ్స్, చర్మవ్యాధులు, దీర్ఘకాలిక జబ్బులు రావడం ఇటువంటివి జరుగుతుంది. అందుకనే ఎక్కువ స్థలం వదిలిపెట్టుకోకూడదు పడమట సైడ్. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. తూర్పు సైడ్ ఎక్కువ స్థలం ఉండాలా, పడమట సైడ్ స్థలం తక్కువ ఉండాలి. అదేవిధంగా దక్షిణం ఇప్పుడు 4వ సైడ్ 1 వంతు మాత్రమే వదులుకోవాలి స్థలం. 1 వంతు ఎందుకు వదులుకోవాలా, దాన్ని కుజుడు ప్లేస్ అంటున్నాం. మార్స్, మార్స్ అంటే సోల్జర్, అంటే ఏ దక్షిణం సైడ్ ఎక్కువ స్థలం వదులుకోవడం వల్ల ఆ ఇంట్లో లేజినెస్ వస్తుంది, బద్దకస్తులు తయారవుతారు, పని దొంగలు తయారవుతారు. దాన్ని యమస్థానం అని కూడా అంటున్నాం. యమస్థానం తక్కువ వదలడం వల్ల ఆ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అది దక్షిణం సైడు ఎటువంటి దోషం ఉంటే ఇంటి వారి ఇంట్లో ఉండే ఆడవారి మీద దాని ప్రభావం ఉంటుంది. ఆడవారి ఆరోగ్య సమస్యలు, అపనిందల పాలు కావడం, ఆడవారి డామినేషను, ఆడవారి అధికారము, దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేడీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా 1 వంతు వదులుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నే ఎక్కువ తక్కువ ఉంటే మనం ఈ కాపర్ క్రిస్టల్ రాడ్స్ మీకు చూపిస్తున్నాను. ఈ కాపర్ క్రిస్టల్ రాడ్స్కి వైర్ ఉంది, వైరింగ్ ఇచ్చి పాతి అలైన్మెంట్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ ఉన్న స్థలాలను కూడా మనం. అదేవిధంగా తూర్పు సైడ్ వదులుకుంటున్నామో తూర్పు సైడ్ స్థానాన్ని మనము ఇంద్రస్థానం అని చెప్తున్నాం. ఇంద్రుడు అంటే పేరు ప్రతిష్టలు, మగవారి స్థానము, పొజిషన్ ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది సూర్యుడు యొక్క స్థానము. అందుకోసమే 4:3:2:1 ఇది ఈరోజు మీకు చెప్తున్నాను. ఇంకొక ఎపిసోడ్లోని మీ గురించి నైసర్గిక వాస్తు అంటే ఖచ్చితమైన ప్రమాణాలలో మనం స్థలాన్ని వదులుకున్నప్పటికీ
నైసర్గిక వాస్తు అంటే పరిసరాల ప్రభావం దాని మీద పడుతుంది. ఎందుకు పడుతుంది పరిసరాల ప్రభావము, దాని ఫలితం ఎట్లుంటుంది అనేది ఇంకొక ఎపిసోడ్లో మీ ముందుకు వస్తాను నేను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి, మీకు ఎటువంటి సమస్య ఉందో చెప్పండి, దానికి తగ్గట్టు మీకు ఖచ్చితమైన ఫలితాన్ని ఇచ్చుకుంటూ ముందుకు తీసుకొని పోతానండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.